అన్నా ఆ రోజు రాత్రి ఒకటి కొట్టాం కదా అటదే ప్లేస్లో కూర్చుని మనం జీప్ ఆపిన వైపు ఏదో తేడాగా చూస్తున్నాడన్న నాకేదో అనుమానంగా ఉంది. నువ్వేమీ కలగద్దు వదిలే. వాడిని చూస్తుంటే మనకేదో పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయ్యేలా ఉందన్న. ఒక్క చిన్న క్లూ దొరికిన మొత్తం అందరం దొరికిపోతాం. ఒకసారి ఆలోచించు. ఏం చేద్దాం? లేపేద్దామా? రిస్క్ ఎందుకు? సరే ఓకే వెళ్తాను. ఇప్పుడు కాదు. మరి ఎవ్వరు లేనప్పుడు. సరే చేత నిజం చెప్పించమన్నాడు. రేపు పొద్దున్న వస్తాడంట. అప్పటి వరకు వీడు ప్రాణాలతో ఉంటాడా అన్న? నాకు డౌటే. వెళ్ళి లోన్ పడాను రా.
నజీర్ అన్నొచ్చాడు, ఆయన తీసుకురమ్మన్నాడు. నరాల త్రించి తుచ్చరాళను క్రమీ దురంతం దురంతం అకాలగాల మృత్యుపాశమీ ఆగంతకం నిస్సహాయ కృషుని చావుదే సమాన్యం. ఎంత కొట్టినా కూడా ఏం చెప్పట్లేదన్నా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏంటో తెలుసా? టైం. దాన్ని అస్సలు వేస్ట్ చేయొద్దు. చంపే. మీకోసం వెయిట్ చేస్తున్నా అన్నా. ఏంట్రా ఏంట్రా వెయిట్ చేసేది? నైట్లో మాటలు అర్థమైంది వీళ్ళకి బాస్ ఉన్నాడని. ఇప్పుడే అది కన్ఫర్మ్ అయింది, ఆ బాస్ మీరే అని. చంపేయండి, మనకే ఆన్సర్ అక్కర్లా. అన్న 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 ఒక్క నిమిషం అన్న 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 నేను బతకూడదన్నా, నేను చంపేయండి. నేను అవసరం అని చెప్పట్లేదన్నా, కానీ ఒక్క విషయం మీకు చెప్పి చచ్చిపోతా అన్న. ఏంది చెప్పు. ఆ రోజు రాత్రి మీరు నన్ను కొట్టెళ్ళిపోయాక ఇంటికి వెళ్ళి చాలా బాధపడ్డా అన్న. ఆ అమ్మాయిని కాపాడలేని చేతకాంతనానికి మీరు నన్ను ఏమైనా చేస్తారేమన్న భయానికి మధ్యలో 4 రోజులు తిండి లేదు, నిద్ర లేదు, ఒంటరిగా ఇంట్లో నరకం అనిపించానన్నా. నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ నేను చెయ్యకండి, ప్లీజ్ వదిలేయండి. పోని కార్ నెంబర్ చూసి పోలీసులకి చెప్పొచ్చుగా నన్ను కాపాడేవారు. ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయావు, నీకు బ్రతికే అర్హత లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి,
చంపేశారు. నన్ను కూడా చంపేస్తే నా కుటుంబం అయిపోవాలి. అందరు నా మీద ఆధారపడి ఉన్నారు. నేను తప్ప వాళ్ళకి దిక్కు కూడా లేదు. అన్నా చాలా భయం వేసింది అన్నా. ఎలా కూడా తప్పించుకుని ఇక్కడ దాకా వచ్చా. అదేవి నేను చంపేస్తానన్నా. అదేవి నేను చంపేస్తే అన్నా అక్కడ చచ్చిపోవడం కంటే మీరు నేను చంపేయండి అన్నా. దొంగనా కొడుకా, అమ్మాయి చావకుండా నీ దగ్గరికి దెయ్యమై వచ్చిందిరా. కథలు చెప్తున్నాడు నాకే, చెప్పండి. చెప్పేస్తాను చెప్తానన్నా. ఈసారి నేను చెప్తానన్నా. చెప్పండి అన్న. ఒక నిమిషం ఈసారి నేను చెప్తానన్నా. సోదేనద్దు, చెప్పండి. అన్న చెప్పేస్తానన్నా. అన్న నేను చెప్పేస్తానన్నా. త్రో చంపేసుకోండి అన్న. ఎందుకంటే నా అలాంటి వాడు అస్సలు బతకూడదన్నా. నేను చెప్పే నిజం విని ఆ తర్వాత చంపేసుకోండి అన్నా. నాకేదో తేడాగా ఉందన్నా. ఆరా ఇంకో దయ్యమా? కాదన్నా, ఈసారి నేనే. హలో, ఆదిత్య ఏమైపోయాడు? 4 డేస్ నుంచి తను కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంటికి వస్తే డోర్స్ అన్నీ లాక్ చేసున్నాయి. ఓకే. హలో రామ్, ఆదిత్య ఏమైపోయాడు? ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది నీకు? ఎందుకు ఇలా అయిపోయావు? 4 డేస్ అయింది, నీ ఫోన్ స్విచ్ ఆఫ్,
బయట చూస్తే డోర్స్ అన్ని లాక్. లోపలికి రావడానికి ఎంత ట్రై చేశానో తెలుసా? అసలు నువ్వు ఉన్నావో పోయావో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకు ఇలా అయిపోయా? ఏమైంది నీకు? ఇటు చూడు. ఇలా కాదు నూరా, ఫ్రెష్ అవ్వు రా. వెళ్ళు వెళ్ళు. కళ్ళ ముందు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తుంటే ఏమీ చేయలేకపోయాను. అయితే ఏదో ఒకటి చేయొచ్చు కదా. నాకు ధైర్యం లేదు. అయితే మర్చిపో. నా వల్ల కావడం లేదు. అయితే ధైర్యం తెచ్చుకో, లేదా మర్చిపో, కానీ నువ్వే డిసైడ్ చేసుకో. ఇలా మాత్రం ఉండకు. మీరెవరో నాకు తెలీదు, మీ మొహాలు నాకు తెలీదు. ఆ రోజు భయంతో కారు నంబర్ కూడా చూడలేదు. మీ నాకు ఏ క్లూ వదలలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. మీరెక్కడైతే ఆ అమ్మాయిని బలవంతంగా కారు ఎక్కించి తీసుకెళ్లారో అదే ప్లేస్లో నేను నించుంటే మీలో ఎవరైనా అటువైపుగా వెళ్ళి నన్ను చూసి నా దగ్గరికి వస్తారేమో. ఏమో, రావచ్చు రాకపోవచ్చు. నేను చేసిన తప్పును కరెక్ట్ చేసుకోవడానికి నాకు ఇది ఒక్కటే దారి. అందుకే ఒక ట్రిక్ ప్లే చేశా. నన్ను దొరకకపోతే నేను ఏమీ చేయలేను. ఒకవేళ నా టైం బాగుండి నేను మీకు దొరికితే అసలు ఆ అమ్మాయి ప్రాణంతో ఉందో తెలుసుకోవాలి. అందుకే మీకు ధైర్యంగా చెప్పా, ఆ అమ్మాయి బ్రతికి ఉందని కన్ఫర్మ్ చేసుకున్నా. ఇలా మీకు దొరికితే చెతక కొడతారని తెలుసు, కానీ చంపేస్తారో లేదో డౌట్. కొడితే ఓకే, కానీ చంపేస్తే? దానికి కూడా ప్లాన్ చేస్తాం నేను, మా అన్న. ఇదిగో ఇక్కడ ఇక్కడ పెట్టా కెమెరా. ఇక్కడ జరుగుతుందంతా చూస్తున్నాడు. అక్కడక్కడి నుంచో అప్పటికాడికి చెప్తానే ఉన్నానన్న, అయినా సరే తీసుకొచ్చాడు. చా, వీడి వల్ల అందరం బొక్కలో పడ్డామన్నా. ఏంట్రా కుమార్లాడుతున్నారు, బొక్కలు ఇరిగిపోతా ఒక్కొక్కడికి. కంగారు పడద్దు, ఇంకా కథ అవ్వలా. ఇందాక కథలో ఒక అమ్మాయి వచ్చింది కదన్నా, నా గర్ల్ ఫ్రెండ్. మా పెళ్ళికి కొంచెం మనీ ఇబ్బంది, 10 లక్షల క్యాష్ కావాలి. సెటిల్మెంట్ కోసం అడుగుతున్నా. లక్షల మనీ, నన్ను, ఆ అమ్మాయిని వదిలేయండి, మా దగ్గర పూసినికి ఇచ్చేస్తా. నన్ను కొట్టినందుకు సారీ చెప్తా చాలు. మీకు ఇవన్నీ ఓకే అనుకుంటే మా అన్నను ప్రూఫ్స్తో కట్టరమ్మంట. డిసైడ్ చేసుకో.
సర్ అన్నా 10 లక్షలు అడిగాయి అన్నా 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 సారీ అన్నా ఇదెంత జాదుగాడు అనుకోలేదు రే మోసం చేయడం మన తర్వాత ఎవడైనా ఆడన్నొచ్చాక ఇద్దరినే కలిపి లేపేస్తున్నాం ఇదే మన ప్లాన్ మనతోనే గేమ్స్ ఆడతాడరా ఆడి చావు చరిత్రలో ఎక్కడాలైనంత భయంకరంగా ఉండాలి విక్రుదాక్షు వీర ఉంకమతి భయంకరం భయంకరం ఇబేల నేల సూపు సెదిరి బెదిరి కవేల చేర్చున శ్రు రక్తదాహం రక్తదాహం సెటిల్మెంట్ ఓకే మీ అన్నని రమ్మను అమ్మాయిని రప్పిస్తున్నాం ఓకే అన్నా ఇందాక మీ వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు నా ఫోన్ పగిలిపోయింది ఒకసారి మీ ఫోన్ ఇవ్వన్నా ఇవ్వండి అన్నా హలో అన్నా సెటిల్మెంట్ అయిపోయింది అన్నీ పట్టుకొచ్చాయి అడ్రస్ అన్నా కొంచెం అడ్రస్ చెప్పన్నా దివాన్ చెరువు దాటాక 14 కిలోమీటర్ల లోపలికి వస్తే ఫారెస్ట్ ఏరియా రంగాలేఅవుట్ అని ఉంటుంది అక్కడికి వచ్చాయి గుర్తుపెట్టుకో తేడా ఏమైనా జరిగిందా ఈడిపోతాడు ఇలా సైలెంట్గా ఉంటే భయంగా ఉందన్నా ఎవరు మాట్లాడినన్నా ఏం మాట్లాడాలి ఏదోట అన్నా అన్నా మర్చిపోయా నువ్వు సారీ చెప్పడం మర్చిపోయావన్నా చెప్పి సారీ లేనులే సెటిల్మెంట్ అయిందిగా సరెండర్ వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి అంటే నీ అడ్రస్ నాకు తెలియదు కదన్నా అందుకే నీతోనే చెప్పించా ఓకే ఓకే నేను మళ్ళీ చేస్తాను మనకు వాళ్ళ గురించి ఏమైనా క్లూ తెలిస్తే బాగుండు మా బావ పోలీసు
తను ఈజీగా హెల్ప్ అడగచ్చు. కానీ అక్కడ క్లూ లేదు, సీసీ క్యామ్ కూడా లేదు. ఇప్పుడే చూసొచ్చాను. క్లూ నేను ఇస్తా, దాన్ని మీ భావన సరిగ్గా అర్థం చేసుకోమని చెప్పు. అది నువ్వే మాట్లాడాలి. సరే, ఏం చేస్తా? ఏం కావాలి నీకు? ఏం చేస్తానో తెలియదు, ఎలా చేస్తానో తెలియదు, కానీ ఒక్కసారి ఆ అమ్మాయి సేఫ్గా ఉందని ఈ కళతో చూడాలి. ఉమెన్ ట్రాఫికింగ్ ఈ మధ్య కాలంలో మన దేశంలో బాగా వినబడే మాట. ఎక్కడ చూసినా అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడం, విదేశాలకు అమ్మేయడం, ఇలాంటి సంఘటనే రాజమండ్రిలో చోటు చేసుకుంది. మాయా అనే అమ్మాయి మిస్సింగ్ కేసును చేస్ చేస్తున్న పోలీసులకు ఒక 25 సంవత్సరాల కుర్రాడి సహాయంతో మాయాని కనిపెట్టడమే కాక ఆమెతో పాటు ఇంకో 150 మంది అమ్మాయిల్ని కూడా రక్షించారు. తన ప్రాణాలకి తెగించి అమ్మాయిలను కాపాడడానికి సహాయపడిన ఆదిత్యకి అమ్మాయిల తల్లిదండ్రులు మరియు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. ఐగిరిన